దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఒకసారి ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యం వినడానికి కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవా నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ తిరిగిసారి నీ కృపాసని మీదకు వచ్చి నీ పాదాల చింత కూర్చొని నీ మాటలు వినడానికి ప్రభువ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యాన్ని ప్రజల మధ్యలోకి వెదజల్లడానికి నీ వాక్యము విత్తనాలు ప్రభు వెదజల్లడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయమును సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభా ఎదిగో తండ్రి సమయమందును అసమయమందును ప్రభు మేము నీ స్వార్థను ప్రకటించాలని నీ వాక్యం ప్రకటించాలని మీరు మాకు తెలియజేస్తున్నారు అందును బట్టి వందనాలు ప్రభావ తండ్రి సమయంలో తండ్రి నాయన నీ వాక్యం ఎందుకు మేము వస్తున్నాం మీరు మాతో మాట్లాడండి నిజర్ మహారాజుకు మీరిచ్చిన ఆ యొక్క కళను గురించిన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభ ఈరోజు కూడా ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి నీ పోలికలోకి మమ్మల్ని మార్చి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి నాయన అనేకల హృదయాలు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడ మీ కార్యమును బలముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను కఠిన హృదయాలను ప్రభా ఇదిగో తండ్రి మీరు తెరవండి అనేకుల హృదయాలను ప్రభ తెరిచి ప్రభ తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నీ దాసుని సెలవులో మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సు నామలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ హలలుయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక గడిచిన వాక్య ధ్యానంలో నెప్పిక నేజర్ మహారాజుకు దేవుడిచ్చిన కళ ఆ కలను గురించిన సంగతులు ఆ ప్రతిమను గురించిన సంగతులు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఆ ప్రతిమ తల బంగారము దాని రొమ్ము భుజములు వెండివి దాని ఉదరము తొడలు ఇత్తడివి దాని మోకాలు దాంతో చేయబడ్డాయి దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టిదియు అని మనం చూసాం ఏ విధంగా దాని విలువలు పడిపోతూ దిగజారిపోతూ అది చివరికి మట్టిగా మారిందో అలానే కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను లోక పరిస్థితులు లోకపు సుఖములు సంగపు చరిత్ర ఆధ్యాత్మిక అనుభవాల్లో దిగజారిపోయే విషయాలు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఈ సమయంలో మనం పై నుంచి కింది వరకు ధ్యానించాం కదా ఇప్పుడు కింది నుంచి ఒకసారి పై వరకు ఆ ప్రతిమను మనం పరీక్షిస్తే కింద భాగంలో పాదము మట్టితో చేయబడినట్టుగా అక్కడ చూస్తున్నాం అలా కింది భాగము నుంచి ఆ ప్రతిమను తల వరకు మనం గమనించుకుంటూ వస్తే దాని విలువలు అధికమవుతూ పెరుగుతూ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం మట్టి ఈనుము ఇత్తడి వెండి బంగారం క్రమక్రమముగా కింది భాగము నుంచి గమనించుకుంటూ వస్తే ఆ ప్రతిమలో విలువలు పెరుగుతూ వస్తున్నాయి దీన్ని మన ఆత్ ఆధ్యాత్మిక జీవితానికి ఒకవేళ పోల్చుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మన భక్తి జీవితంలో మన ఆత్మ సంబంధమైన విలువలు దినదినము 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 దేవుని సన్లో పెరుగుతూ రావాలి మనం దైవికంగా ఎదిగే అనుభవాలకు ఇది సూచనగా కనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా మట్టిలో నుంచి చేయబడ్డాం మట్టి ఇనుముగా మారిందే ఇనుము ఇత్తడిగా మారింది కదా ఇత్తడి వెండిగా వెండి బంగారముగా ఏ విధంగానైతే విలువలు ఎదుగుతూ పోతున్నాయో పెరుగుతూ పోతున్నాయో అలానే మన విశ్వాస జీవితంలో లేక మన భక్తి జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మట్టిగానే ఉండకుండా మట్టి ఆలోచనలతో మట్టి శరీర సంబంధమైన క్రియలతో మనం జీవించకుండా మట్టి బుద్ధులతో జీవించకుండా ఆత్మ సంబంధమైన విషయాలలో దైవికంగా మనం ఎదుగుతూ ఒక ఉన్నతమైన అనుభవంలోకి చేరాలి అనే విషయాన్ని మనం ఆ ప్రతిమలో చూస్తున్నాం గమనించండి మొట్టమొదట మట్టిని చూస్తున్నాం మనము దేవుడు మానవుని చేస్తున్నప్పుడు దేవుడు దేంతో చేశాడంటే మట్టి నుంచి చేశాడు మట్టికి ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు కదా మట్టికి ఎవరైనా విలువిస్తారా మట్టికి ఎవరు విలువ ఇవ్వరు కానీ ఆ మట్టి తర్వాత కనిపిస్తున్న ఆ ఇనుముందే లోహం ఉందే దానికి విలువ ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నుంచే వచ్చింది మట్టిలో నుంచే వచ్చింది మట్టిలో నుంచే వచ్చింది ఇప్పుడు మట్టికిని ఇనుముకు ఎంతో వ్యత్యాసం ఉంది మట్టిని లక్షల రూపాయలు వేల రూపాయలు పెట్టి ఎవరు కొనరు కానీ ఇనుమును కొంటారు వెల వెల వెలిచ్చి డబ్బులు ఇచ్చి కొంటారు ఈరోజు మట్టి మనుషులుగా ఉన్న మనము మట్టి మనుషులుగా ఉన్న మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మట్టికి సంబంధించిన స్వభావము ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దాన్ని విసర్జించి మనం ఏం చేయాలంటే రూపాంతరము పొంది ఈ దైవికమైన విషయాల్లో క్రమక్రమముగా 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 మనము ఎదుగుతూ రావాలి శరీర సంబంధులుగా ఉన్న మనము లేక మట్టి సంబంధులుగా ఉన్న మనము లేక లోక సంబంధులుగా ఉన్న మనము క్రమక్రమముగా 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 మనము ఒక దైవికమైన అనుభవంలోకి ఒక ప్రకాశమానమైన అనుభవంలోకి మనం రావాలి అందుకే మీ మనస్సు మారి రూపాంతరం పొందుడి అంటాడు అపుష్ణ పౌలు రోమా సంఘానికి రాస్తూ కాబట్టి సహోదరులారా సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని రూపాంతరం పొందండి మట్టి నుంచి ఇనుము రూపాంతరం ఇనుము నుంచి ఇత్తడి రూపాంతరం ఇత్తడి నుంచి వెండి రూపాంతరం వెండి నుంచి ఇదిగో మేలిమి బంగారం రూపాంతరం అలాంటి అనుభవాల్లో ఎదగడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక దేవునికి స్తోత్రం హలోయ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మొదటి ఆదామును మహిమతో దేవుడు చేశాడు ఒక ప్రకాశమానమైన మహి ఆదాముగా దేవుడు అతన్ని చేశాడు మహిమ వస్త్రాలు అతనికి తొడిగించాడు అతడు మహిమలో దీవించి జీవించాడు అతడు మహిమలో జీవించాడు గనక మహిమ కలిగిన దేవుడు ప్రతిరోజు వచ్చి ఏదేను తోటలో ఆదామ అవలతో మాట్లాడుతున్నాడు సంచరిస్తున్నాడు తిరుగుతున్నాడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడు ఇచ్చిన ఆ మహిమను పోగొట్టుకొని పోగొట్టుకొని ఆధ్యాత్మికమైన అనుభవాల్లో అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మరణంలోకి వెళ్ళిపోయాడు దిగంబరుగా మారాడు దేవుడు ఒక మాట చెప్పాడు ఆదాంతో నువ్వు మట్టిలో నుంచి తీయబడితే కనుక తిరిగి మట్టి అయిపోతావు మన్నైపోతావు అన్నాడు కానీ దేవుని ఉద్దేశం అది కాదు దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ మట్టి మానవుడు మహిమా స్వరూపములోకి రావాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం అందుకే ఆయన అనాది ప్రణాళికతో మానవుని చేశాడు కనుక ఆ ప్రణాళికను చెడగొడుతున్న సాతాన్ని ఏం తెలుసా ఆ కల్వారి సిలవలో దాని తలను చితగొట్టి మట్టిగా మారిపోయిన మానవుణ్ణి మహిమను కోల్పోయిన మానవుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆయన పోలికలోకి ఆయన మహిమలోకి ఆయన తేజస్సులోకి ఆ రూపాంతరం యొక్క అనుభవంలోకి దేవుడు నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలలో కనుక లేఖనం చెప్తున్న సత్యం ఏంటంటే మట్టి మనిషి మట్టిగా మట్టిలో కలిసిపోవడం దేవుని చిత్తము కాదు అతడు రూపాంతరం వచ్చింది ఆ మహిమలో నిత్య మహిమలో చేరాల చేరాలని ప్రభు కోరుకుంటున్నాడు అలా చేరాలంటే నీ యొక్క భక్తి జీవితములో లేక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన ఈ జీవితములో నువ్వు మట్టి మనిషిగానే ఉండకుండా మట్టి బుద్ధులతోనే ఉండకుండా శరీర సంబంధమైన వ్యక్తిగానే నువ్వు ఉండకుండా నీవు రూపాంతరం వచ్చింది క్రమక్రమముగా ప్రతిమలో మార్పులు కనిపిస్తున్న రీతిగా ఎదుగుదల కనిపిస్తున్న రీతిగా నీలో కూడా ఆ ఎదుగుదల నీ భక్తిలో ఎదుగుదల నీ ప్రార్థనలో ఎదుగుల ఎదుగుదల నీ విశ్వాస జీవితంలో ఎదుగుదల నీ యథార్థతలో నీ పరిచయలో నీ సమర్పణలో నీ వైరాగ్యంలో నీ ప్రతిష్ఠలో ఒక ఎదుగుదల కనిపించాలి అది ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తము కాదు ఒక మట్టిగానే ఉండడం దేవుని చిత్తము కాదు నువ్వు రూపాంతరం చెందాలి నువ్వు కాల్చబడాలి నువ్వు కాల్చబడడానికే నువ్వు రూపాంతరం చెందడానికే దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు మీకు ఆ విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను చూడండి బైబిల్లో రూతు అనే ఆ యొక్క అమ్మాయిని మనం చూస్తున్నాం స్త్రీని చూస్తున్నాం రూతు జీవితాన్ని ఒకసారి గమనించండి ఆమె ఒక శపించబడిన అనుభవంలో జీవిస్తున్న ఒక వ్యక్తి మోయాబు స్త్రీ శాపగ్రస్తమైన అనుభవాలలో అన్య ఆచారాలలో లోక సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్న ఈ వ్యక్తి గమనించండి తన భర్త చనిపోయాడు మామ చనిపోయాడు తన బావ చనిపోయాడు ముగ్గురు ఇంట్లో విధవరాలు అయిపోయారు నయోమి విధవరాలు అయిపోయింది ఓర్ప విధవరాలు అయిపోయింది రూతు విధవరాలు అయిపోయింది ఇప్పుడు నయోమి తిరిగి బెతలేహమకు వెళ్ళే ప్రయాణంలో ఈ ఇద్దరు కోడలను తీసుకొని వెళ్ళాలని ఆశించింది అలా తీసుకొని బయటికి వెళ్ళింది మార్గమధ్యంలో ఆగి వారితో సంభాషించి మీరు ఇంటికి వెళ్ళిపోండి మళ్ళీ పెళ్లి చేసుకోండి సుఖంగా సంతోషంగా బ్రతకండి అని వారికి సలహా ఇచ్చింది ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రము అత్తతో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుందామా అవేమని చెప్పింది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను మరణమే మన ఇద్దరినీ వేరు చెయ్యాలి అని చెప్పి అత్తతో పాటు ఎక్కడికి బయలుదేరింది బెత్తలేముకు బయలుదేరి వచ్చింది ఆ జనము గురించి తెలియదు ఆ భాష తనకు రాదు తన దేశం వేరు తన అలవాట్లు వేరు తన క్రమాలు వేరు తన పద్ధతులు వేరు తన ఆలోచనలు వేరు అయినప్పటికీ తన మనసులో ఒక తీర్మానం ఏంటి తెలుసా నీ దేవుడే నా దేవుడు నీ దేవుడు నాకు కావాలి అని చెప్పి తాను ఇంతకు ముందు ఆచరిస్తున్నా అనుసరిస్తున్నా పూజిస్తున్న వాటిని విసర్జించి తొలగించి మారు మనసు పొంది రూపాంతరం పొంది ఓర్ప వెళ్ళిపోతుందని వెళ్ళిపోకుండా తన మనస్సు మార్చుకోకుండా ఆ సత్యదేవుడే కావాలి ఆ పరిశుద్ధమైన దేవుడే కావాలి నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి నేను ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి ఆ నిత్యరాజ్యాన్ని నేను పొందుకోవాలి ఆ దేవుని మహిమను కొంతమట్టుకు నేను విన్నాను మరి అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నేను ఎదగాలి అని ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని అత్త వెళ్ళిపోమని చెప్పిన వెళ్ళిపోకుండా అత్తతో పాటు బయలుదేరింది ఒక మట్టి మనిషిగా ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా ఒక అన్యస్త్రీగా ఉన్న ఈ రూతు చూడండి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్న ఈ రూతు మట్టి అనుభవాలలో అను ఉన్న ఈ రూతు చూడండి బయలుదేరింది అత్తుతో పాటు బయలుదేరింది బయలుదేరి చూడండి భక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆమె ఎలా ఎదుగుతుందంటే నీ దేవుడే నా దేవుడు ఒక స్థిరమైన నిర్ణయం ఒక స్థిరమైన విశ్వాసం అత నీ ఆస్తులు నాకు వద్దు నీ అంతస్తులు నాకు వద్దు నీ పేరు ప్రతిష్టలు నాకు వద్దు నాకేం అవసరం లేదు నీ దేవుడు కావాలి కనుక నీతో వస్తాను పద అని చెప్పి తాను తన హృదయాన్ని స్థిరపరుచుకొని శపించబడిన అనుభవాలను అంటే ఆ మట్టి స్వభావాన్ని ఆ మట్టి ఆలోచనలు విడిచిపెట్టి అత్తతో పాటు బయలుదేరి అత్తతో పాటు శ్రమపడి అత్తతో పా అత్తతో పాటు ఒక కూలిపోయిన చదులు పట్టిన ఇంట్లో ఉండి ఒక యవనస్తురాలు యవనస్తురాలు గమనించండి పరిగె ఎరుకోవడానికి పొలములకు వెళ్ళి ఆ పరిగె ఎరుకను వచ్చి అత్తను పోషించిన ఈ స్త్రీ యావనస్తురాలు చూడండి ఆమెలో కలిగిన ఆ మార్పు చూశారా శాపగ్రస్తమైన ఈ యవనస్తురాలు శాపగ్రస్తముగానే ఉందా మట్టి స్వభావంలో ఉన్న ఈ యవనస్తురాలు మట్టి స్వభావంలోనే ఉందా శరీర సంబంధమైన ఈ వ్యక్తి శరీర సంబంధంగానే ఉందా లేదు తాను మారింది రూపాంతరం పొందింది రూపాంతరం పొందింది ఈరోజు శరీర సంబంధిగా లేక మట్టి సంబంధిగా వ్యక్తి ఉంటున్న నీవు లోక సంబంధిగా ఉంటున్న నీవు ఒక మేలిమి బంగారము తలగా ఆ తలతో తల బంగారంతో పోల్చబడింది కదా బంగారంతో పోల్చబడింది కదా ఆ మేలిమి బంగారము ఒక విలువైన వ్యక్తిగాను మారిపోవాలి ఒక విశ్వాస వీరుడిగా మారిపోవాలి నీ భక్తి జీవితంలో అలాంటి రూపాంతర అనుభవాలు నిత్యము కనిపిస్తుండాలి నిత్యము కనిపిస్తుండాలి ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తావా చూడండి రా ఆ రూతు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయింది తన చరిత్ర అంటే ప్రభు యొక్క వంశావళి యొక్క పట్టికలో రూతమ్మ పేరు చేరిపోయింది ఘనపరచబడిన అనుభవాలు నువ్వు రూపాంతరం చెందితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారగలిగితే నువ్వు మారగలిగితే దేవుడు నీ నీ చరిత్రని మార్చివేస్తాడు నువ్వు శరీర సంబంధిగా ఉంటే నీ చరిత్ర ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే నీ చరిత్రను దేవుడు మార్చేస్తాడు దానికి మంచి ఉదాహరణ రాహాబ రాహాబు అనే వేశ్యం ఉంది ఆ వేష్య చరిత్ర కూడా ఎలా మారిపోయింది ఏ సుప్రభు యొక్క ఆ యొక్క వంశావళి పట్టికలో రాహాబు పేరు చేర్చబడిందా లేదా ఒక వేష్య ఒక శరీర సంబంధి ఒక శాపగ్రస్తురాలు ఒక అన్యురాలు పరిశుద్ధ గ్రంథం యొక్క పట్టికలో వీళ్ళ పేర్లు చే చేర్చబడ్డాయంటే వీరు శరీర సంబంధులుగా లేక భూ సంబంధులుగా ఉన్న వీరు వారు రూపాంతరము చెంది ఇనుముగా మారి ఇత్తడిగా మారి వెండిగా మారి ఇదిగో బంగారం వలె అమూల్యమైన వ్యక్తులుగా మారినందువల్ల వారి ద్వారా దేవుడు కార్యం చేయాలని ఆశించాడు చేశాడు నీ లోపట నిజమైన రూపాంతర అనుభవం దేవుడు చూడగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యం నీ ద్వారా ఈ భూమి మీద ఘనముగా జరుగుతుంది నువ్వు మట్టి మనిషిగానే ఉన్నావనుకో శరీర సంబంధిగానే ఉన్నావనుకో భూ సంబంధిగానే ఉన్నావనుకో నీ జీవితంలో ఎలాంటి దేవుని కార్యాలు జరగవు జరగబోవు నువ్వు ఆశించినా దేవుడు చెయ్యడు నువ్వు ఆశించిన దేవుడు చేయడు మీకు విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను గమనించండి యాకోబి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు రూబేను లేఖనాలు చేయబడిన మా రాయబడిన మాట ఏంటంటే రూబేను తండ్రి మంచాన్ని అపవిత్రపరిచాడని రాస్తుంది తండ్రి పరుపును ఇతడు అపవిత్రపరిచినందువల్ల ఇతడు అపవిత్రుడుగా కనిపించినందువల్ల జ్యేష్ఠత్వపు యొక్క జన్మ హక్కు ఉంటుంది జన్మ హక్కు జన్మ హక్కు జన్మ స్వాతంత్రం ఉంటుంది ఆ స్వాతంత్రము ఎవరికిచ్చాడో తెలుసా దేవుడు ఇచ్చాడు యోసేపు చిన్నవాడు రూబేను పెద్దవాడు పెద్దవాడు అనుభవించవలసిన అధికారం లేక ఆ జన్మ స్వాతంత్ర్యం ఆ రెండంతల దీవెన ఇంటికి తొలుచూలు కుమారుడైన మొదటి వాడైన రూబేను అనుభవించాలి ఆ స్వాతంత్రాన్ని అనుభవించాలి యాకోకున్న పన్నెండు మంది కుమారుల మీద ఒక అధికారం కలిగిన వాడై స్వతంత్రుడై ఉంటాడు ఇతన్ని ఇతని మీద అధికారం చెలాయించేవారు ఎవరు లేరు ఇంకా అయితే ఇతడు ఏం చేశా తెలుసా తండ్రి పరుపును అపవిత్రపరిచాడు ఈ రోజు మన తండ్రి ఎవరో తెలుసా దేవుడు దేవుని కార్యాలను అపవిత్రపరచకూడదు దేవుని సంఘాన్ని అపవిత్రపరచకూడదు దైవ క్రమాలను అపవిత్రపరచకూడదు దేవుని మందిరంగా ఉన్న నీ ప్రాణాత్మ దేహాన్ని నువ్వు అపవిత్రపరచకూడదు ఈ దేహము దేవుని ఆలయం అపవిత్రపరచకూడదు ఏం చేశాడు అపవిత్రపరిచాడు ఒక ఘనమైన స్థితిలో ఉండవలసిన వాడు ఇంటిలో తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి తలగా ఉండవలసిన వాడు బంగారం వలె ఉండవలసిన వాడు బంగారం వలె మెరుస్తూ ప్రకాశించ ప్రకాశమానంగా ఉండవలసిన వాడు అపవిత్రుడైపోయాడు శరీర సంబంధమైన కార్యాలు మట్టి స్వభావం మట్టి బుద్ధులు అందును బట్టి దేవుడు ఏం చేశాడో తెలిసే అతనికి ఉన్న జన్మ స్వాతంత్రాన్ని యోసేపుకి ఇచ్చాడు అందుకే ఆ వాక్యాన్ని చదువుదాం గమనించండి మొదటి దినడుత్ంతముల పుస్తకము మొదటి దినడుత్ముల పుస్తకము ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి గమనించండి ఇజ్రాయేళ్లకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయెల్ కుమారుడైన యోసేపు యోసేపు కుమారులకు ఇవ్వబడెను గమనించండి యోసేపు కుమారులకు అంటే యోసేపుకు ఇవ్వబడెను జన్మ స్వాతంత్రం ఎలా మారిపోయిందో చూసారా అంటే ఒక వ్యక్తి శరీర సంబంధుడిగా ఉంటే భూసంబంధమైన వ్యక్తిగా ఉంటే మట్టి బుద్ధులు కలిగి ఉంటే మట్టి స్వభావాన్ని కలిగి ఉంటే అతడు అతనికి ఉన్న ఆ శ్రేష్టమైన దైవికమైన దీవెనలు ఏవైతే దేవుడు ఇస్తున్నాడో అది పోగొట్టుకుంటాడు రూబెన్ పోగొట్టుకున్నాడు అందుకే ఎప్పుడు కూడా మన లోపల శరీర సంబంధమైన తలంపులే కానీ ఆశలే కానీ కోరికలే కానీ శరీరేచ్చలే కానీ రాకుండా మనం జాగ్రత్త పడాలి ఇది మట్టిలో నుంచి తీయబడ్డది కదా మట్టిలో నుంచి తీయబడ్డదానికి ఇంకా మట్టి బుద్ధులే ఉంటాయి ఆ మట్టి బుద్ధులు ఆ మట్టి స్వభావము నీలోకి ప్రవేశించకుండా దేవుని అగ్నిచేత పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చబడి నల్లగా ఉన్న బొగ్గు నిప్పులో వేయగానే ఎలా రూపాంతరం పొంది ఎర్రగా మారుతుందో అదిగో కాల్చబడి నీవే ఏ పోలికలోకి ప్రభు పోలికలోకి రావాలి చిన్నవాడేమో పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని తనకు మచ్చ డాగు కలంకం అంటకుండా ఫొత్తి పేరు భార్య వచ్చి తనని బలవంతం చేసిన నా దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా ఉండాలని ఒక ఆలోచన కలిగిన వాడై మట్టి స్వభావాన్ని మట్టి శరీర సంబంధమైన కార్యాలను విసర్జించి జైల్లో పడడానికైనా శ్రమలు అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు కానీ శరీరాన్ని పోషించడానికి శరీర స్వభావాన్ని పెంచడానికి ఆశల్ని రేకెత్తించడానికి అతడు ఏమాత్రం ఇష్టపడలేదు నిందలు అవమానాలు అనుభవించాడు అయితే ఆకాశం అందున్న దేవుడు చూసి అపవిత్రుడుగా మార్చబడిన రూబేణి యొక్క జన్మ స్వాతంత్రము ఆ అధికారాన్ని ఆశీర్వాదాన్ని ఆ ఫలాన్ని ఆ దీవెనను పవిత్రుడుగా ఉన్న చిన్నవానికి దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు చిన్నవాడుగా ఉన్న ఈ యోసేపు ఆధ్యాత్మికమైన జీవితంలో దైవికంగా ఎదిగి ఇదిగో బంగారం వలె మారాడు కనుక ఒక తల వలె మారాడు కనుక ఇదిగో అన్నలందరికీ కుటుంబానికి పోషకుడిగా తండ్రిగా మారిపోయాడు ఇస్రాయల్ ప్రజలను డెబ్బై మందిగా యోసేపు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు వారికి తలగా ఉండి వారిని పోషించాడు వారి పిల్లల్ని పోషించాడు తండ్రిని పోషించాడు తల్లిని పోషించాడు కుటుంబ సభ్యులందరిని పోషించాడు పవిత్రతను కాపాడుకుంటే దేవుడు అలా గనపరుస్తాడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుడు నిన్ను తలగానే తలగానే ఒక ప్రకాశమానమైన తలగా దేవుడిని నిలబెడతాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం హలో పైనుంచి చూస్తేనేమో విలువలు తగ్గుతున్నాయి కింది నుంచి చూస్తేనేమో విలువలు పెరుగుతున్నాయి మన కిందిలో నుంచి ఈ మట్టిలో నుంచి వచ్చిన వారం కనుక మట్టిలో నుంచి వచ్చిన మనము మట్టి స్వభావమును ధరించకుండా ఇదిగో పైనున్నవాని స్వభావము క్రీస్తు స్వభావమును ధరించుకోవడానికి దేవుడు మనకు సహాయము గాక ఆ విధంగా దిన దినము దిన దినము మట్టి ఇనుముగా ఇనుము ఇత్తడిగా ఇత్తడి వెండిగా వెండి బంగారంగా మారినట్టుగా మనము దినదినము దేవుని సన్నిధిలో రూపాంతరము చెంది ఆయన పోలికలోకి మారడానికి దేవుడు మనకు సహాయం గాక ఆమెన్ దేవునికి స్తోత్రం ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే మొట్టమొదటి నుంచి మనం గమనించుకుంటూ వస్తాం ఇంకా చరిత్రలోకి వెళ్ళకముందు పై పైనుంచి కింది వరకు ధ్యానించాం కదా ఇప్పుడు కింది నుంచి పై నుంచి పై వరకు కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం మొదటిగా గమనించండి మట్టి మట్టి మొదటిగా మట్టి ఏం జరిగిందండి మట్టి ఏం జరిగింది చెప్పండి ఇనుముగా మారింది దేవునికి స్తోత్రం హలో మట్టి ఇనుముగా మారినట్టుగా మనము చూస్తున్నాం ఇనుము ఇత్తడిగా మారినట్టుగా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మానవుడు మట్టిలో నుంచి తీయబడ్డాడు ఇప్పుడు ఆ మట్టి రూపాంతరము చెంది ఎలా ఎలా మారింది ఒక ఇనుముగా మారింది ఇప్పుడు మట్టికున్న విలువ వేరు ఇనుముకున్న విలువ వేరు ఈ ఇనుము గమనించండి ఇదిగో ఇత్తడిగా మారింది ఈ ఇనుము విలువ వేరు ఇప్పుడు ఇత్తడి విలువ వేరు ఇత్తడి వెండిగా మారింది వెండి విలువ మరి ఇత్తడి విలువ వేరు వెండి విలువ వేరు ఇప్పుడు మొదటి విషయానికి వస్తే మట్టి గట్టిగా ఉంటుందా దృఢంగా ఉంటుందా లేక ఇనుము దృఢంగా ఉంటుందా మనందరికీ బాగా తెలుసు మట్టి దృఢంగా ఉండదు ఇనుమే దృఢంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనేది మనకు బాగా తెలుసు మట్టి బలహీనంగా ఉంటుంది ఇనుము గట్టిగా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్సే కానీ అపార్ట్మెంట్సే కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ వర్క్స్కి ఏం వాడతాడు ఇనుమునే వాడతారు ఎంత పెద్ద స్ట్రక్చర్ అయినా దాంట్లో ఇనుమును వాడతారు కారణం ఏంటంటే అది గట్టిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది అందుకే దేవుని ప్రజలమైన మనం కూడా మట్టి వలె బలహీనంగా ఉండకుండా బలహీనంగా ఉండకుండా బలహీనులుగా ఉండకుండా మనం ఇనుము వలె దృఢంగా గట్టిగా మారాలి ఏ విషయంలో ఏ విషయంలో భక్తి విషయంలో విశ్వాస విషయంలో దృఢమైన వారముగా గట్టి వారముగా కదలని వారముగా స్థిరమైన వారముగా ఒక మాట మీకు చెప్పనియండి యోబు ఉన్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ఒకరోజు భయంకరమైన శ్రమ వచ్చింది భయంకరమైన శ్రమ వచ్చింది ఆ శ్రమ వచ్చినప్పుడు గమనించండి భార్య తప్ప అంత నష్టమే కుటుంబం అంతా నష్టం ఆస్తి నష్టం పనివారు నష్టం పంట నష్టం అంత నష్టం జరిగింది చివరికి భార్య కూడా దేవుని తిట్టి దూషించి చనిపోవని సలహా ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ భక్తి భక్తిపరుడైన భక్తి పరుడైన బలహీనంగా ఉన్నాడా గట్టిగా ఉన్నాడా బలహీనంగా ఉన్న భార్య ఏమంటుంది చెప్పండి బలహీనంగా ఉన్న భార్య ఏమంటుంది ఇంకా దేవుడు దేవుడు అంటావు ఇంకా దేవుడు 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 అంటావు ఏం దేవుడయ్యా బాబు ఏం దేవుడయ్యా ఆ దేవుడు విడిచిపెట్టు ఆ ఆరాధన విడిచిపెట్టు ఆ ఉపవాసాలు విడిచిపెట్టు ఆ ప్రార్థన విడిచిపెట్టు ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి నువ్వు ఆ దిక్కుమాల దేవుని పట్టుకొని ఆ పనికిరాని దేవుడిని పట్టుకొని నువ్వు అలా దేవుడు దేవుడు అంటావేంటి ఇంత నష్టం జరుగుతుంటే ఆ చీము రక్తం కారుతుంది కదా దాన్ని చూసుకొని అయినా నీకు అర్థం కావడం లేదు ఇంకా దేవుడు దేవుడు అంటావు విడిచిపెట్టు ఏబో భక్తిలో స్థిరంగా దృఢంగా గట్టిగా ఉన్నాడు గనక భార్యతో అంటున్నాడు ఏమ్మా దేవుడు సకల సమృద్ధించినప్పుడు స్తోత్రం 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 అనుకుంటుంది నావే సుఖాన్ని అనుభవించావే ఎంజాయ్ చేశావే ఇప్పుడు అంతా నష్టమైపోయింది కాగానే మరి ఇచ్చిన దేవుణ్ణి మనం దూషించడం తిట్టడం ఇది సబాబేనా ఏం మాట్లాడుతున్నావు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని గద్దించాడు దేవుని తిట్టలేదు దూషించలేదు ఒకటే మాట అంటున్నాడు దేవుడు అన్ని ఇచ్చాడు దేవుడు అన్ని తీసుకున్నాడు దేవు నామానికి మహిమ కలుగునగాక దేవుడే అన్ని ఇచ్చాడు దేవుడే అన్ని తీసుకున్నాడు దేవు నామానికి మహిమ కలుగునుగాక స్థిరమైన విశ్వాసం కదలని విశ్వాసం శ్రమలలో ఇరుకులలో ఇబ్బందుల్లో పోరాటంలో వలె దృఢమైన విశ్వాసం ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది నీ ఆత్మీత్య జీవితం ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించు అది దృఢంగా ఉందా బలహీనంగా ఉందా నువ్వు బలహీనంగా ఉంటే బలహీనమైన దాంతో నీ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేయలేము గమనిస్తున్నారా ప్రారంభ దినాల్లో దేవుడు భవిష్యత్తుతో చెప్పాడు మట్టితో బలిపీఠం కట్టమని గుడారం యొక్క ఆవరణములో ఒకవేళ మట్టితో బలిపీఠాన్ని కడితే ఆ ఆవరణంలో పై పైకప్పు లేదు కనుక వర్షం పడ్డప్పుడు ఆ మట్టి ఏమైపోతుంది కరిగిపోతుంది అందుకే గుడారం లేని స లేని సమయంలో ఆయా సందర్భంలో బలి బలి అర్పించవలసి వచ్చినప్పుడు తాత్కాలికమైన బలులు అర్పించవలసి వచ్చినప్పుడు మట్టి బలిపీఠాలు కట్టారు అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది కానీ ఒక స్థిరమైన మందిరాన్ని దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా దేవుడు ఏం చేస్తే తెలుసా ఇదిగో తుమ్మకర్రతో బలిపీఠాన్ని కట్టి దాన్ని ఇత్తడి రేకుతో పొదిగించమన్నాడు అది స్థిరంగా ఉండడానికి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అది మట్టి అయినా అది కరిగిపోయేదైనా అది ఒక బలిపీఠము రూపములో కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఓ మట్టి మనిషిగా ఉన్న నీవు దేవుని సన్నిలో ఒక బలిపీఠంగా నువ్వు మారగలిగితే ఎంత బాగుంటుంది దేవునికి దహన బలి అర్పించునట్లుగా పాప పరిహారార్థ బలి అర్పించినట్లుగా సమాధాన బలి అర్పించున్నట్లుగా దేవునికి ఇంపైన హోమము ఆయనకు అర్పించినట్లుగా ఇదిగో నీవు ఒక బలిపీఠంగా మారాలి మట్టి మట్టిగా ఉండకూడదు అది ఇనుముగా మారాలి నీ విశ్వాస జీవితంలో నీ భక్తి జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నువ్వు బలహీనంగా ఉండడం దేవుని చిత్తము కాదు నువ్వు బలహీనంగా ఉండడం దేవుని చిత్తం కాదు నువ్వు బలహీనంగా ఉంటే పడిపోతావు కరిగిపోతావు పతనమైపోతావు నువ్వు బలహీనంగా ఉండకూడదు షడ్రకి మేషకి అబద్ధని చూడండి అగ్నిగుండ ముందు ఉంది బలహీనంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా అదిగో రాజు భయపెడుతున్నాడే రాజు భయపెడుతున్నాడే దానికి మొక్కండి లేకపోతే అగ్నిగుండాలు భయపెడుతున్నాడే వీరు బలహీనంగా ఉన్నారా వారి భక్తి జీవితంలో వారి ప్రతిష్ట జీవితంలో వారి వైరాగ్య జీవితంలో బలహీనంగా ఉన్నారా లేదు బలహీనంగా లేరు రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలేదు మేం మాత్రము ఆ కార్యం చేయము అని చెప్పి తమ దేహములను అప్పగించారట వారు అగ్నిగుండంలో వేయబడ్డారు వేసిన వారు చనిపోయారట వేయబడిన వారు దేవదూతల వలె అగ్నిగుండములో సంచరిస్తున్నారట దేవునికి స్తోత్రం హలలుయా ఆయన తన ప్రజలను సిగ్గుపరిచేవాడు కాదు విడనాడేవాడు కాదు త్రోసివేసేవాడు కాదు ఆయన నమ్మిన వారి ఎడల నమ్మక ద్రోహం చేసే దేవుడు కాదు ఆయన నమ్మిన వారి ఎడల ఆయన కృపను విస్తరింపచేసి ఆయన కార్యాలను ఘనముగా వారి జీవితంలో చూపించగలిగిన దేవుడు ఆయన పేరు నచరయడని ఈ ఈరోజు నువ్వు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది శరీర సంబంధిగా ఉన్న నీవు మట్టి వ్యక్తిగా ఉన్న నీవు మట్టిగానే ఉండకుండా నువ్వు రూపాంతరం వచ్చింది ఇన్ ఇనుము ఇనుపు ఇనుములోనికి ఇనుములోనికి నువ్వు రాగలిగితే ఒక స్థిరమైన దృఢత్వం కలిగిన విశ్వాసపు అనుభవాల్లోకి నువ్వు రాగలిగితే ఎంత బాగుంటుంది ఇంకో విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ప్రకటన గ్రంథం పన్నెండో ఉద్యోగులకు వస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో గర్భిణితో ప్రసావేదాన్ని పడుతున్న ఒక స్త్రీ కనిపిస్తుంది గమనించండి ఆ స్త్రీ గురించి రాస్తున్న మాటలు అక్కడ చదివితే అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పం దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండేను తోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగం ఏడ్చి వాటిని భూమి మీద పడవేశాను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మ్రింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచున్నాను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎదుకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడేను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను ఇక్కడ ఆ స్త్రీ దేవుని కొత్త నిబంధన సంఘానికి సూచన సంఘములో రెండు గ్రూపులు ఉంటారు ఎత్తబడేవారు ఉంటారు విడవబడేవారు ఉంటారు ఆ స్త్రీ విడబడింది ఆ స్త్రీ గర్భములో ఉన్న శిశువు మగ శిశువు ఎత్తబడ్డాడు వారే ఎత్తబడేవారు ఈరోజు గర్భములో సంఘములో ఎత్తబడే మొగ శిశువు గానీ ఉన్నావా అయితే ఆ శిశువు చేతిలో ఏముందని ఏముందని రాయబడింది ఆ మగ శిశువు చేతిలో ఏముందంటే ఇనుప దండము సమస్త జనములను ఇనుపదండముతో ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా సంఘములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా శరీర సంబంధమైన వ్యక్తిగా సంబంధమైన వ్యక్తిగా లోకస్థుడిగా ఒక అన్యుడిగా అన్యాచారాలను చేసేవాడుగా ప్రోత్సహించేవాడుగా నువ్వు ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలంటే ఒక మగ శిశువుగా ఉండాలి ఎత్తబడే 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 సంగములో ఉండే ఒక విశ్వాసిగా నువ్వు ఈరోజు మగ శిశువు వలె సంగములో ఉన్నావా లేక విడవబడుతున్న స్త్రీ వలె నువ్వు సంగములో ఉన్నావా ఎవరైతే సంఘములో మగ శిశువు వలె ఉంటారో వారి చేతులకు దేవుడు ఎలాంటి దండం ఇచ్చాడో తెలుసా కర్రతో కూడింది కాదు ఇనుపదండాన్ని దేవుడు ఇచ్చాడు ఇనుపదండం 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 ఇనుపదండముతో ఏలుబడి చేయడం అంటే గమనించవలసిన విషయం ఏంటంటే శరీర సంబంధులకు ఏలుబడి చేసే అవకాశం లేదు వారు విడవబడతారు ఆత్మ సంబంధులు ఎత్తబడతారు వారు ఏలుబడి చేసే అధికారాన్ని వారు పొందుకుంటారు అంటే నువ్వు దైవికమైన అనుభవాల్లో ఎదుగుతూ రూపాంతరం చెందే రూపాంతరము చెందిన నీకు అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎలాంటి అధికారం సమస్త జనములను ఏలనై ఉన్న ఒక అధికారం ఏలుబడి చేసే అధికారం ఈ అధికారాన్ని మొదట ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆదా ఇచ్చాడు ఏలుమన్నాడా బానిసలుగా ఉండమన్నాడా రండి మొద ఆది కాండం మొదటి అధ్యాయంలోకి వచ్చి చూడండి ఆది కాండంలోకి ఏలుమన్నాడా బానిసలుగా ఉండమన్నాడా ఏ ఏమంటున్నాడు చూడండి ఇరవై ఆరో చూస్తే దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్ర చేపలు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికేను దేవునికి స్తోత్రం హలే చూసారా ఏలండి ఇంకేమంటున్నాడు దేవుడు ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి ఏలండి అన్నీ కూడా మీకు లోబడి ఉంటాయి మీరు ఏ లిఖలుగా ఉండండి ఏ అధికారాన్నైతే మొదటి ఆదాము మహిమలో ఉన్న ఆదాముకు దేవుడు ఇచ్చాడో అదే అధికారాన్ని తిరిగి ఎట్టబడే సంఘానికి జ్యేష్ఠ సంఘానికి వధువు సంఘానికి రాకడకు సిద్ధపడుతున్న ఆయన ప్రియులకు అలాంటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇనుము ఏలుబడిని చేయిస్తుంది నువ్వు శరీర సంబంధిగా ఉన్నావు అనుకో నీకు దయ్యం మీద అధికారం ఉండదు రోగం మీద అధికారం ఉండదు మరణం మీద అధికారం ఉండదు శరీర సంబంధమైన ఆశల మీద చూపుల మీద తలంపుల మీద ఆలోచనల మీద అధికారం ఉండనే ఉండదు అధికారం ఉంటే సైతాన్ నీ దగ్గర రాగానే ఏ సైతానప్ప అంటావు అధికారం లేదనుకో దాన్ని వెళ్ళగొట్టగలవా అది నీ గొంతు పిచ్చుకుందనుకో వెళ్ళగొట్టగలవా అది నీ మైండ్లో కొంచెం దూరిందనుకో వెళ్ళగొట్టగలవా అది నీ హృదయంలో దూరిందనుకో వెళ్ళగొట్టగలవా నీకు అధికారం ఉంటేనే కదా దేవుడు నువ్వు వెళ్ళగొట్టగలవు అధికారం ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు మట్టి శరీర సంబంధమైన కార్యాలను ఎవరైతే జయిస్తారో లోకాన్ని ఎవరైతే జయిస్తారో వారికి అట్టి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు అందుకే మట్టిగా ఉన్న నీవు మట్టిగా ఉండకుండా క్రమక్రమముగా మట్టి పైభాగం ఎలా ఇనుము ఇనుము పైభాగం ఎలా ఇత్తడి ఇత్తడి పైభాగం ఎలా వెండి వెండి పైభాగం ఎలా బంగారంగా మారిందో ఆ విధంగా మనం ఆధ్యాత్మికమైన అనుభవాల్లో ఎదుగుతే నువ్వు ఏలుబడి చేసేవాడిగా దేవునికి స్తోత్రం ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మారుతావు అన్న సంగతి నువ్వు మర్చిపోరాదు అందుకే శరీర సంబంధమైన కార్యాలన్నీ మనలో నశించునుగాక మట్టి స్వభావం మట్టి ఆలోచనలు మట్టిలో నుంచి వచ్చే ఆ యొక్క క్రియలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోవును గాక మనం గాక దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ హలోయా అందుకే ఒక పాట పాడతాం కదా మనము శరీర క్రియలనియూ నాలో నశింప చేయుమయా జీవనదీని నా హృదయములో ప్రవహింపచేయుమయ ఏంటి శరీర క్రియలు ఏమి కావాలి ఇంతకాలం మట్టిగా ఉన్న నీవు ఇకనైనా రూపాంతరం చెంది క్రమక్రమముగా ఆయన పోలికలోకి ఆ బంగారం వల్ల మారడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక దేవుడి మాటల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన అనేక విషయములను బట్టి స్తోత్రాలు మట్టి నుంచి కింది భాగం నుంచి పై భాగం వరకు ఆ ప్రతిమను చూసినప్పుడు దాని విలువలు ఏ విధంగా ఎదుగుతున్నాయో అదేవిధంగా మా భక్తి జీవితంలో కూడా ఆధ్యాత్మిక అనుభవాల్లో మేము ఆ విధంగా ఎదగాలని ఆ విధంగా రూపాంతరం పొందాలని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు చెప్పబడిన ప్రతి మాట ఏసు నామమున అది ఫలించునుగాక నాయన వాక్యం ఎంటున నీ బిడ్డలందరినీ మీరు బలపరిచి నువ్వు కృప చేత నింపి నీ రాకడ సిద్ధపరచుమని నీ కృప కలిగిన హస్తలకు అప్పగిస్తూ ఏసునాములో అడిగి నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని యొక్క దీవిన కుమారుడిని ఏసయ్య కృప నిత్య సాహవాసం సన్నిధి పరిశుద్ధులకు కూడి ఉన్న బిడ్డలందరికీ సదాకాలము తోడయిండి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి స్తోత్రాలు